భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి మండల బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కోడూరి ప్రభాకర్ ఆధ్వర్యంలో పామూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా తహసీల్దార్కి బీజేపీ శ్రేణులు వినతి పత్రం సమర్పించాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు పార్లమెంటు బిల్డింగ్ కమిటీ కన్వీనర్ కేవీ రమణయ్య, ఒంగోలు పార్లమెంటు పొలిటికల్ ప్రోగ్రాం కన్వీనర్ అరికొండ సురేష్ బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. వినాయక చవితి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరి మరొకసారి ఆలోచించాలన్నారు. హిందువులు జరుపుకునే అనేక పండుగలలో వినాయక చవితికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, కోట్ల మంది హిందువుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే సమీక్షించుకోవాలన్నారు. నిబంధనల పేరుతో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వినాయక మండపాలకి పర్మిషన్ ఇవ్వకపోవడం శోచనీయమని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు అన్ని వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నప్పటికీ నిబంధనల పేరుతో చాలా హిందూ పండుగలను నివారించాలని ప్రభుత్వ తీరు సరైంది కాదన్నారు. వినాయక చవితికి ఎంతోమంది కార్మికులు, ఈ పండుగ మీద ఆధారపడి జీవించే వాళ్ళు మరియు విగ్రహాల తయారీదారులు మరియు మిగతా కళాకారులు ఎంతోమంది లక్షల రూపాయల వడ్డీకి తెచ్చుకొని బొమ్మలు తయారు చేయడంతో పాటు అమ్ముకొని ఎవరి డబ్బులు వాళ్లకు చెల్లించి జీవనాన్ని సాగిస్తుంటారన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందన్నారు. అంతేకాకుండా మండపాలు డెకరేషన్ చేసే కార్మికులు, డప్పు కార్మికులు, నృత్య కార్మికులు, పూజా సామాగ్రి విక్రయించే వాళ్ళు కూడా ఇలా ఎంతోమంది ఈ పండుగ మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారన్నారు. ఇవన్నీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని, లేని పక్షాన భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి హిందువుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రేడ్ కమిటీ కో కన్వీనర్ కొత్తూరు హరిగోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నసుబ్బయ్య, జిల్లా కార్యదర్శి కొప్పరపు సుబ్బారావు, బీజేపీ ఓబీసీ మోర్చ నాయకులు బొబ్బూరి రాజేష్, మండల కార్యదర్శి రాచూరి నారాయణ, సమరసత జిల్లా నాయకులు పాబోలు శివ, కోటా సురేష్ మరియు డి పవన్ కుమార్, ధనికుల ప్రసాద్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం ప్రభుత్వమే చెబుతుంది రాష్ట్రంలో కోవిడ్ అదుపులో ఉందని ప్రభుత్వమే చెబుతుంది. అదేవిధంగా అదుపులో ఉన్నప్పుడు మీరు ఎందుకు గణేష్ ఉత్సవాలకు పర్మిషన్ ఇవ్వడం లేదని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. కోవిడ్ అదుపులో ఉందని మీరు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ పంపిస్తున్నారో, అలాంటప్పుడు గణేష్ మండపానికి పర్మిషను ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మీరు ఏదైతే గణేష్ మండపాలకి పర్మిషన్ లేదని చెప్పారో, తక్షణమే మీరు దాన్ని ఆ జీవోని రద్దు చేసి పర్మిషన్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఇలాంటి వలస కార్మికుల తరఫున, అదేవిధంగా ప్రతి ఒక్కరి తరఫున మీకు విన్నవించుకుంటూ అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరలా దీని మీద సమీక్ష సమావేశం నిర్వహించి మీరు ఇమీడియట్గా ఈ యొక్క గణేష్ మండపాలకి పర్మిషన్ ఇవ్వాలండి. యావత్ హిందూ సమాజం తరఫున, హిందువుల తరఫున, అందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బోలో భారత్ మాతాకే, భారత్ మాతాకే, బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బొప్పా, గణపతి బొప్పా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.